ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత సోషల్ మీడియాలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వారికై వారే సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం సృష్టించేటటువంటి దురుద్దేశంతో ఒక నాలుగురు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లయితే మిగతా వాళ్ళందరూ భయపడిపోతారు, ఈ రకంగా సోషల్ మీడియాను కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో చట్టాన్ని చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు కేసులన్నీ బనాయిస్తూ ఈరోజు మా యొక్క కార్యకర్తలను మా పార్టీ యొక్క అభిమానులందరినీ కూడా వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. ఏం తప్పు చేశాడండి? ఇలా ఒక కార్టూన్ వేశాడు. రోజు ఎన్ని కార్టూన్లు రావట్లేదు? ఆంధ్రజ్యోతిలో ఎన్ని కార్టూన్లు రావు? ఈనాడులో ఎన్ని కార్టూన్లు రావు? ప్రతిరోజు మొదటి పేజీలో కింద అడుగున కార్టూన్లు వస్తాయి. అదే రకంగా సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ కార్టూన్లన్నీ కూడా సర్కాస్టిక్ గానే ఉంటాయి, సటైరికల్ గానే ఉంటాయి. ఈనాడులో ఉన్నటువంటి ఆ కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా? ఆంధ్రజ్యోతిలో ఇండేటటువంటి కార్టూనిస్టులను అరెస్ట్ చేస్తున్నారా? ఒక సెటారికల్ కార్టూన్ వేస్తే, కార్టూన్ సెటారికల్ గా వేస్తేనే మీరు చూస్తారు, ఎవరైనా చూస్తారు, లేకుంటే ఎందుకు చూస్తారు? ఈ నేపథ్యంలో ఈ యొక్క తప్పుడు కేసులన్నీ బనాయించి జైల్లో పెట్టడం అన్నటువంటిది సముచితం కాదు.